చందమామ ఆడియో కథలు యక్షపర్వతం 22వ భాగం. బిలదుర్గంలో శత్రువుల కోసం వెతుకుతున్న వీరపుర సేనానికి పైనుండి జీవదత్తుడు చేసిన హెచ్చరిక వినిపించింది. అతడు మొదట ఆశ్చర్యపోయాడు. అంతలోనే దుర్గ ద్వారం దగ్గర నుండి బిలంలోకి వస్తున్న పొగను చూసి భయం పట్టుకున్నది. అతడు సైనికులు బిలంలోని ఎన్ని గదులు వెతికినా ఒక్కగానొక్క మనిషైనా కనిపించలేదు. రెండు మూడు చచ్చిన తోడేళ్ళు, చిందరవందరగా పడి ఉన్న ఎలుగొడ్డు చర్మాలు, ఈతలు మాత్రం అతడికి కనిపించాయి. సేనాని తన సైనికులను దగ్గరికి పిలిచి, అరణ్యంలో కనిపించిన ఎలుగొడ్డు విధవలిద్దరినీ ఇక్కడికి లాక్కురండి, వాళ్ళు మనను చాలా తేలిగ్గా మోసం చేసి ఈ తోడేళ్ల బిలంలో దించారు అన్నాడు. సైనికులిద్దరూ గురుబల్లూకుడి శిష్యులను రెక్కలు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి సేనాని ముందు నిలబెట్టారు. సేనాని కత్తి దూసి, ఒరే దుర్మార్గుల్లారా, మీరు చేసిన మోసం తెలిసిపోయింది, మిమ్మల్నిప్పుడే ముక్కలు ముక్కలుగా నరకబోతున్నాను అన్నాడు. ఆ మాటలకు భల్లూకుడి శిష్యులు ఏమీ చెలించకుండా, గురువాజ్ఞ నిర్వహించాము, ఇక మాకు చావు భయం లేదు అని తలలు పైకెత్తి బిలద్వారం కేసి చూసి, అదిగో విన్నారా, క్షత్రియ యోధులైన ఖడ్గ జీవదత్తులు లొంగిపోవలసిందిగా మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నారు. వాళ్లకు లొంగిపోయి శరణు కోరకపోయారో, మీరందరూ ఈ బిలంలో మంటల్లోనూ పొగలోనూ చిక్కి మాడి చావడమో లేక ఊపిరాడక పందికొక్కుల్లా గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలొదలడమో జరుగుతుంది అన్నారు. భల్లూకుడి శిష్యులు చెప్పిన ఆ క్షత్రియ యోధులిద్దరు ఎవరో, వాళ్లకు సమరబాహుకు ఉన్న సంబంధం ఏమిటో అడిగి తెలుసుకోవాలనిపించింది సేనానాయకుడికి. కాని అలా తీరిగ్గా ప్రశ్నలడిగి సంగతి సందర్భాలు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పైనుండి కాలుతున్న కట్టెలు, భగభగమంటూ మంటలు రేగుతున్న ఎండుటాకులు వాళ్లున్న ప్రాంతాన పడసాగాయి. సైనికులందరూ ప్రాణభయంతో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వాటి నుండి దూరంగా పారిపోసాగారు. వీరపుర సేనానికి తానెంత గడ్డు చిక్కుల్లో పడింది అర్థమయ్యింది. అతడు ప్రాణాలు దక్కించుకునేందుకు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని గ్రహించి తన కత్తిని నేలమీద పడేసి సైనికులందరికీ ఆయుధాలు కింద పెట్టమని ఆజ్ఞ ఇచ్చి బిలద్వారం కేసి తల ఎత్తి, పైనున్న సుక్షత్రియ యోధుల్లారా, వీరపుర సేనానినైన నేను నా సైనికులతో పాటు లొంగిపోతున్నాను, ఆయుధాలు లేకుండా బిలంపైకి రాబోతున్నాను, అక్కడ ఉన్న మంటలను ఆర్పించండి అని కేక వేశాడు. సేనాని కేక బిలంపైనున్న ఖడ్గ జీవదత్తులకు వినిపించింది. వాళ్లు ఎలుగొడ్డు ముఠా వాళ్లకు మండుతున్న ఎండు పుల్లల్ని వాటిని దూరంగా లాగివేయమని చెప్పారు. వాళ్ళలా చేయగానే ఖడ్గ జీవదత్తులు బిలం దిగువనున్న మెట్ల దగ్గరకు పోయి లోపలికి తొంగిచూశారు. వాళ్లకు చీకటి వెలుగుగా ఉన్న బిలం అడుగున వీరపుర సేనాని సైనికులు కనిపించారు. ఖడ్గా, సేనాని అన్న మాటల్లో మోసం ఏమీ ఉన్నట్టు లేదు, ఇక వాళ్లందరినీ పైకి రమ్మందామా అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ జవాబు చెప్పేలోపలే గురుభల్లూకుడు అక్కడికి వచ్చి జీవదత్తుడితో, అయ్యా, రాజులు వాళ్ల బంట్లు నమ్మదగిన మనుషుల లెక్కలోకి రారు, ముందుగా నా శిష్యుల్ని పైకి రమ్మని వాళ్ల ద్వారా సంగతి తెలుసుకుందాం అన్నాడు. కుటిలుడికి కుటిలుడే సరైన ఉజ్జి అంటూ జీవదత్తుడు నవ్వి, సరే భల్లూక, నీ శిష్యుల్ని ముందుగా పైకి రమ్మని కేక వెయ్యి అన్నాడు. గురుభల్లూకుడు చేతిలో ఉన్న ఈటను పైకెత్తి, వృకేశ్వరీ మాతకు జై అని బిలద్వారం దద్దరిల్లేలా కేక పెట్టి, ఒరే శిష్యులారా, ముందుగా మీ ఇద్దరూ పైకి రండి, అంతవరకు ఆ రాజభృత్యుల్ని ఉన్నచోటనే ఆగమనండి అని సమరబాహు కేసి కనుసైగ చేసి, ఇది కొండకోట రాజైన సమరబాహు మహారాజుగారి ఆజ్ఞ అన్నాడు. తమ గురువు ఆజ్ఞ వింటూనే భల్లూక శిష్యులిద్దరూ మెట్లెక్కి బిలంపైకి వచ్చారు. దిగువనున్న వీరపుర సేనానికి తాను ఒక రాజుకు, ఇద్దరు యువ క్షత్రియ యోధులకు, భయంకరులైన ఎలుగొడ్డు ముఠావాళ్లకు బందీనైపోయానన్న భయంతో ముచ్చెమటలు పోశాయి. వీళ్లలో ఎవరికి తనపై అసంతృప్తి కలిగినా తన ప్రాణాలు తీసేస్తారో అనుకున్నాడు. భల్లూకుడి శిష్యులు బిలంలో జరిగినదంతా చెప్పి వీరపుర సైనికులందరూ ఆయుధాలు కింద పారవేశారని తెలియపరిచారు. అప్పుడు ఖడ్గ జీవదత్తులు వీరపుర సేనానిని,
సైనికులను ఇక బయటికి రావాల్సిందిగా ఆజ్ఞాపించి ముందు జాగ్రత్త కొరకు తమ అనుచరులను అందరినీ ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉండమన్నారు. వీరపుర సేనాని బిలంపైకి వస్తూనే ఖడ్గ జీవదత్తుల్ని చూసి వాళ్లకు నమస్కరించబోయేంతలో జీవదత్తుడు అతడికి సమరబాహును చూపించి, ఈయన ఈ ప్రాంతాలకు రాజు, చంద్రవంశస్థుడు, పేరు సమరబాహు. ఈయనే మిమ్ములను యుక్తి బలంతో మంది బలంతో జయించాడు. మీరు లొంగిపోవలసింది ఈ మహారాజుకు అన్నాడు. వీరపుర సేనాని తల వంచి సమరబాహుకు నమస్కరించాడు. అతడి వెనకగా తతిమ్మ సైనికులందరూ బిలం నుండి బయటికి వచ్చారు. వాళ్లందర్నీ బిలం ముందున్న చిన్న మైదాన ప్రదేశంలో గుంపుగా ఒక చోట నిలబడమని సమరబాహు ఆజ్ఞ ఇచ్చి స్వర్ణాచారితో, మహామంత్రి, ఈ శత్రువుల్ని ఎలా శిక్షిద్దామంటారు అని అడిగాడు. స్వర్ణాచారి కొంచెంసేపు ఆలోచించి ఖడ్గ జీవదత్తులతో చిన్నగా ఏదో సంప్రదింపులు చేసి సమరబాహుతో, మహారాజా, వీళ్లకు ఎలాంటి శిక్ష విధించాలన్నది ఇక ముందు వీరపుర రాజు మన విషయంలో అనుసరించబోయే విధానాన్ని బట్టి ఉంటుంది. ముందు వీళ్లందర్నీ మన కొండకోటకు తీసుకుపోయి కారాగారంలో ఉంచుదామన్నాడు. సరే, మంచి ఆలోచనే అన్నాడు సమరబాహు. ఆ క్షణం వరకు కేవలం బందిపోట్ల నాయకుడైన సమరబాహు మాటల్లోనూ హావభావాల్లోనూ వచ్చిన రాజోచితమైన లక్షణాలు చూసి ఖడ్గ జీవదత్తులు ఆశ్చర్యపోయారు. చిన్న విజయం, పిసరంత అధికారం క్షణాల మీద బందిపోటు సమరబాహులో ఎంత మార్పు తెచ్చింది అన్నాడు ఖడ్గవర్మ జీవదత్తుడితో మెల్లిగా. నాకు బందిపోటును రాజును చేయబోతున్నామన్న అనుమానం కలుగుతుంది. ఆ వీరపుర రాజుకు ఈసరికి మన శక్తి సామర్థ్యాలు చూసి గుండెదడ పుట్టినా పుట్టి ఉండవచ్చు. అతడికి ఈ పరిసరాలలో ఉన్న ఆటవికులంతా వ్యతిరేకులే. కనుక సమరబాహు కొండకోటలో రాజుగా స్థిరపడిపోయే సూచనలు అగుపిస్తున్నవి అన్నాడు జీవదత్తుడు. అల్లంత దూరంలో ఉన్న సమరబాహు ఖడ్గ జీవదత్తుల దగ్గరకు వస్తూ, క్షత్రియ యోధుల్లారా, మీరేదో ఏకాంతంగా సంప్రదించుకుంటున్నట్టుంది, ఇక మన కోటకు బయలుదేరిపోదామంటారా అన్నాడు. రాజాజ్ఞకు తిరిగేముంది, అలాగే బయలుదేరదామన్నాడు జీవదత్తుడు. ఒంటెల మీద గుర్రాల మీద ఎక్కి సమరబాహు అనుచరులు కొందరు ముందు కొందరు వెనక బయలుదేరారు. బందీలైన వీరపుర సైనికుల్ని మధ్యలో ఉంచారు. రౌతులు లేని కొన్ని ఒంటెలను గుర్రాలను నడిపించుకుంటూ ఎలుగొడ్డు ముఠావాళ్లు నడిచారు. అందరికన్నా ముందు సమరబాహు, స్వర్ణాచారి, ఖడ్గ జీవదత్తులు గుర్రాలు నదిలిస్తూ ముందుకు కదిలారు. అందరూ కొంతసేపటికి కొండకోటను చేరేసరికి పర్వతం దిగువనున్న చెట్ల కింద ఒక చిన్న గుడారము, దాని ముందు ఒక ఎత్తైన ఆసనము మీద కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు, అతడి చుట్టూ చిన్న పరివారము, ఖడ్గ జీవదత్తుల కంటబడింది. సమరబాహు, ఇదేమిటి, స్వయంగా వీరపుర రాజే నీ తలపై కిరీటం పెట్టి నిన్ను ఈ ప్రాంతాలకు రాజుగా అభిషేకించడానికి ఇక్కడికి రాలేదు కదా అన్నాడు జీవదత్తుడు ఆశ్చర్యపడుతూ. సమరబాహు ఏదో జవాబు చెప్పబోయేంతలో వృద్ధుడు ఆసనం దిగి ఇద్దరు సేవకులు వెంటరాగా ఖడ్గ జీవదత్తులకేసి ఎదురు రాసాగాడు. అది చూసి ఖడ్గ జీవదత్తులు గుర్రాలు దిగి అతడికి ఎదురు వెళ్లారు. వృద్ధుడు వాళ్ళిద్దరికేసి చెయ్యెత్తి శాంతి సూచకంగా అటు ఇటు ఊపి, నేను వీరపుర రాజుగారి మంత్రిని. మా చారులు వర్ణించిన దాంట్లో పొరపాటు లేకపోతే మీరు మహాయోధులైన ఖడ్గ జీవదత్త నామధేయులై ఉంటారనుకుంటాను అన్నాడు. ఖడ్గ జీవదత్తులు ఆ వృద్ధుడికి నమస్కరించారు. జీవదత్తుడు మంత్రితో, మహామంత్రి, చాలా కాలంగా అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్న మా ఇద్దరిని గురించి చారుల ద్వారా మీరు శ్రమపడి చాలా సమాచారం సంగ్రహించినట్టున్నది. అందుకు కారణమేమిటో మాకు అర్థం కావడం లేదు అని వెనక గుర్రం దిగి వస్తున్న సమరబాహును, స్వర్ణాచారిని అతడికి చూపించి, వీరు కొండకోట రాజుగారు సమరబాహు, ఆయన వారి మహామంత్రి స్వర్ణాచారి గారు అన్నాడు. రాజు మంత్రి అన్న మాటలు వింటూనే వీరపుర మంత్రి ముఖం చిట్లించి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, ఈ రాజుగారు మా సేనానిని, సైనికులను ఎంత నేర్పుగా ఓడించి బందీలను చేశారో ఇంతకు ముందే చారుల ద్వారా తెలుసుకున్నాను. స్వశక్తితో జయించుకున్న ఈ ప్రాంతాలను సమరబాహు రాజుగారు నిశ్చింతగా ఏలుకోవచ్చు.
ఈ మాట మా మహారాజు గారి పరంగా నేనే చెబుతున్నాను. కానీ నేను వచ్చింది మీ ఇద్దరి కోసం. మీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. జీవదత్తుడు సమరబాహు స్వర్ణాచారులతో, వీరపుర మహామంత్రి గారి మాటలు విన్నారు కదా, ఇక ఈ కొండకోట రాజ్యపాలన గురించిన విషయాల్లో శ్రద్ధ వహించండి. వీరపుర సేనానిని, సైనికులను స్వేచ్ఛగా వదలడానికి మీకెలాంటి అభ్యంతరమూ ఉండదనుకుంటాను అన్నాడు. సమరబాహు స్వర్ణాచారి కేసి చూసి తల ఊపాడు. స్వర్ణాచారి వీరపుర మహామంత్రితో, మహామంత్రి, మీ రాజుగారు మరొకసారి మా మీదికి సైనికులను దాడికి పంపరన్న హామీ ఏమున్నది అని అడిగాడు. అలాంటి దాడి జరగదని, వీరపుర కొండకోట రాజులు మిత్రులని మా రాజుగారు మీతో చెప్పమన్నారు. మా రాజుగారు ఆడిన మాట తప్పరన్న ఘనకీర్తి గలవారు అన్నాడు వీరపుర మంత్రి. ఆ జవాబు సమరబాహును సంతృప్తిపరిచింది. అతని ఆజ్ఞ కాగానే వీరపుర సేనాని, సైనికులు కాపలా వాళ్ల నుండి విడిపించబడ్డారు. వాళ్లు సంతోషంతో కోలాహలం చేస్తూ వచ్చి తమ మంత్రికి నమస్కారాలు చేశారు. వాళ్లలో కొందరు సమరబాహుకు, స్వర్ణాచారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తాను ఇంత తేలిగ్గా రాజైనందుకు తన్మయుడైపోతూ సమరబాహు వీరపుర సైనికులతో, ఇవాళ్ళ మీరందరూ నాకు అతిథులు, రేపు ఉదయాన్నే బయలుదేరి మీ రాజధాని నగరానికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ తరువాత సమరబాహు అనుచరులు, ఎలుగొడ్డు ముఠావాళ్లు, వీరపుర సైనికులు ఆజన్మ మిత్రుల్లా కబుర్లు చెప్పుకుంటూ, ఎగసక్కాలు ఆడుకుంటూ చెట్ల కింద తిరగసాగారు. వీరపుర మంత్రి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఖడ్గ జీవదత్తులను వెంటబెట్టుకుని కొంచెం దూరం పోయి, ఖడ్గ జీవదత్తుల్లారా, మిమ్మల్ని గురించిన సమాచారం మా చారుల నుండి విన్నదానికన్నా ఒకానొక యక్షుడి వల్ల గడిచిన రాత్రి ఇంకా ఎంతగానో తెలుసుకున్నాము అన్నాడు. యక్షుడా, ఎవరా యక్షుడు అంటూ జీవదత్తుడు ఎక్కడలేని ఆశ్చర్యం పొంది ఖడ్గవర్మతో, ఖడ్గ, మంత్రిగారు చెప్పే ఈ యక్షుడు పద్మపుర రాజకుమార్తె పద్మావతిని అపహరించకపోయినవాడు కాదు కదా అన్నాడు. ఖడ్గవర్మ కూడా ఆశ్చర్యంతో తల మునకలై ఉన్నాడు. వీరపుర మంత్రి వాళ్ళిద్దరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ముందుకు నడుస్తూ పోయి ఎదురైన ఒక చిన్న గుట్ట మీద నిలబడి దిగువనున్న నదికేసి చేయి చూపుతూ, ఖడ్గా జీవదత్తుల్లారా, రథాకారంలో నదిలో కనిపించే ఆ పడవను పరిశీలనగా చూడండి అన్నాడు. ఖడ్గా జీవదత్తులు మంత్రి చెప్పిన పడవకేసి చూశారు. అది తాము పద్మపురంలో విన్నది, అరణ్యపురంలో చూసింది అయిన రాతి రథం ఆకారంలో ఉన్నది. జీవదత్తుడు ఉత్సాహంగా తన చేతిలోని దండాన్ని పైకెత్తి పట్టుకుని, ఇన్నాళ్లకు ఆ దుర్మార్గుడైన యక్షుడు మనతో ముఖాముఖి పోరాడడానికి సన్నద్ధుడై వచ్చాడన్నమాట, బాగుంది, మన శక్తి ఎలాంటిదో వాడికి చూపెడదాం అంటూ నదికేసి బయలుదేరాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.